ఇక నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను నిరసనలను చేపట్టనున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ అనుచితమైన వ్యాఖ్యలు చేశారని కూడా ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలను తెలియజేయాల్సిందిగా శ్రేణులకు టీపీసీసీ పిలుపునిచ్చింది. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు గాను నిరసనలు తెలియజేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా అందిస్తారు. భవిత చెప్పండి. నిన్న జరిగినటువంటి సంఘటన మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న పార్టీ ఆఫీస్ లో తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళల పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ కాంగ్రెస్ మహిళలు కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. నిన్న జరిగినటువంటి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉచిత ఆర్టీసీ మహిళలకు ఇచ్చినటువంటి ఆర్టీసీ ప్రయాణం అనేది చాలా ఇష్టం వచ్చినట్టుగా యూజ్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా మహిళలు అందులో అల్లెమెల్లి పొట్టు తీసుకుంటూ, పూలు అల్లుకుంటూ, అల్లికలు చేసుకుంటూ, బ్రేక్ డాన్సులు చేసుకుంటూ కూడా వెళ్లే పరిస్థితి ఏర్పడింది. బస్సులు ప్రయాణం చేసి ఉచిత ప్రయాణం ఇచ్చింది ఎందుకు అన్నట్టు కూడా కొన్ని తీవ్రంగా వ్యాఖ్యలు చేసినట్టు పరిస్థితి కనబడుతుంది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీతో పాటు మహిళా లోకమంతా కూడా తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేసింది. ఈ రోజు టీపీసీసీ కూడా నిరసనలకు పిలుపులు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఖచ్చితంగా నిరసనలు చేపట్టాలని చెప్పేసి ఇటు మహిళలతో పాటు టీపీసీసీ కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా దిష్టిబొమ్మను దగ్ధం చేయాలి, బహిరంగంగా మహిళల పట్ల చేసినటువంటి వ్యాఖ్యలకు ఖచ్చితంగా కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలంటే కూడా ఇటు సీతక్కతో పాటు, మంత్రి సీతక్కతో పాటు మహిళా చైర్పర్సన్ అయినటువంటి నేరుల శారద, బండు శోభారాణి కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీన్నే మహిళలకు ఎలాంటి అభ్యంతరకర పోస్టులు నేను చేయలేదు, వ్యాఖ్యలను చేసినట్లయితే మహిళలకు ఇబ్బంది పెట్టే విధంగా నేను వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళను వ్యాఖ్యలను రివర్స్ చేసి తీసుకుంటున్నానట్టు కూడా కొంతమేరకు ఇటు కేటీఆర్ ట్వీట్ చేసినట్టు పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భవిత.